Exit polls by Rajakiya party lo netalu evantunnaro maa pratinidhi Suresh ni adugi telusukundam. Suresh, falitalapai evari anchanalu ela undayi? యామిని ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఉత్కంఠగా దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అధికారాన్ని చెప్పాలంటే 36 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2014లో 13లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం హంగు రావడం కారణంగానే మరొకసారి 2015లో ఇయర్ లోపే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈరోజు ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్కు అనుగుణంగా ఉంటాయా లేకపోతే బీజేపీ కమలం పార్టీ వికసించే దిశగా ఉంటుందనే దానిపైన అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ధీమాతో ఉంది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కాదని 5 స్థానాలను ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ సంపాదించుకుంటున్నట్టు ధీమాను వ్యక్తపరుస్తున్నాం. మరోవైపు కమలం పార్టీ ఇప్పటిదాకా అధికారాన్ని కేంద్రంలో చేపట్టిన తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితి. మరి ఢిల్లీలో ఆ విధంగా ఎదురుదెబ్బ తగిలించుకున్నటువంటి పరిస్థితులు రాకుండా ముందుకు వెళ్తుందా లేకపోతే కమలం పార్టీ కంగు తినటువంటి ఫలితాలు వస్తాయా దానిపైన ఒక స్పష్టత మరి కాసేపట్లో రాబోతుంది. 8 గంటలకు ఎన్నికలకు ప్రక్రియకు సంబంధించిన రిజల్ట్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలలోపే ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. మరోవైపు బెట్టింగ్ భారీగా సాగుతుంది. ఇప్పటిదాకా ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో లేని విధంగా 1200 కోట్ల నుంచి 1300 కోట్ల వరకు బెట్టింగ్ రాయిలు పూర్తి స్థాయిలో బెట్టింగ్ కు సంబంధించినటువంటి కార్యాచరణలో సిద్ధమైనట్టుగా తెలిసింది. వారి పూర్తిగా ఇప్పటి వరకు వారి బిజినెస్ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఇటు పోలీసులు ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికీ కూడా బెట్టింగ్ రాయిలు మాత్రం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశాలే ఫలితాలు ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే మధ్యతరగతి దాంతోపాటు సామాన్య ప్రజలు 35 ఏళ్లలోపు యువతీ యువకులంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి ఫలితాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. బనియాస్ కూడా పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన వర్గం కాబట్టి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా జాడూ పార్టీ ఖచ్చితంగా విజయాన్ని సాధించే దిశగా ఫలితాలు ఉంటాయని అందరూ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీనా బీజేపీ పార్టీనా దానిపైన ఫలితాలు మరి కాసేపట్లో రాబోతున్నాయి. 70 అసెంబ్లీ స్థానాల్లో 675 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. దాదాపుగా 70 మంది మహిళలు కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 1,33,00,000లో 2,15,000 మంది తెలుగు వారు అలాగే 2,25,000 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈవీఎంస్ విషయంపైన కూడా తగు జాగ్రత్తలు తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. 14 సెంటర్లో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కౌంటింగ్ కు ఏర్పాట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు భద్రతా బలగాల మధ్యన కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇంటర్నెట్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం సమీపంలో కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సిస్టమ్స్ ద్వారా ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం విజయోత్సవాలకు సిద్ధమవుతుంటే కమలం పార్టీ ఉత్కంఠగా ఫలితాల విషయంపైన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కమల పార్టీ ఓటమి పాలైతే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఎదురుగాలి వీస్తుంది. నరేంద్ర మోడీ ప్రతిష్టకే భంగం కలుగుతున్నటువంటి ఉద్దేశంతో ముందుగానే కమలం పార్టీ నేతలు ఇది నరేంద్ర మోడీ యొక్క పరిపాలన కానీ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఫేమ్ కు సంబంధించినటువంటి వర్సెస్ ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు కాదు, ఇది అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన కిరణ్ బేడీకి మధ్యన జరుగుతున్న ఎన్నికలే అని వాళ్ళు భావించారు. మరోవైపు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ భారీ మెజారిటీతో గెలిచేటువంటి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు కిరణ్ బేడీ చూసుకుంటే విజయం దిశగా ముందుకెళ్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బీజేపీ పార్టీలోనే ఆమెను ఓడగొట్టే దిశగా ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కిరణ్ బేడీని ఖచ్చితంగా ఓడించాలన్నటువంటి టార్గెట్ తో కృష్ణనగర్ లో ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఢిల్లీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా క్యాపిటల్ కు ఉండడం కారణంగా ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఒత్తిడినటువంటి అవకాశాలు కనపడతాయి. కాబట్టి కమలం పార్టీ సర్వశక్తులు ఒడ్డి 70 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా ముందుకెళ్లాయి. మరోవైపు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించేందుకు కూడా కమలం పార్టీ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నాయి. ఏమైనా మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సురేష్ అయితే మరి ఎగ్జిట్ పోల్స్